ఈరోజు మనం గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కోసం పోటీ పరీక్షలలో ముఖ్యంగా టిఎస్పిఎస్సి వారి కోసం సోషల్ స్ట్రక్చర్ సామాజిక నిర్మితి మరియు విధానాలు సామాజిక సమస్యలు సంక్షేమ పథకాలు అనే సిలబస్ అనేది పొందుపరచడం జరిగింది దీనిలో భాగంగా మీకు 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ మీరు ఈ రాబోయే 35 రోజులలో మరి దీన్ని ఏ విధంగా చదవాలి అన్న దాని కోసమే ఈ రోజు మనం ఈ ఛానల్లో దీనికి సంబంధించిన అంశాలను గురించి వివరించుకుందాము అయితే ముఖ్యంగా విద్యార్థులు సోషియాలజీ అనేసరికి కొద్దిగా బోర్ ఫీల్ అయ్యి చాలా మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అయితే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా అయితే ఇందులోని టాపిక్లలో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి సామాజిక సంస్థలు ఉన్నాయి అనుకోండి మొదటి టాపిక్లో దానిలో చాలా మంది మేమేదో సోషియాలజీ చదవాలన్నా నేను సోషియాలజీ ఆప్షనల్ ఏమైనా చదివేలేను కదా గతంలో అని ఒక భయాందోళనలో ఉన్నారు అలాంటిది ఏం సంబంధం లేదు మీకు జస్ట్ కులము అనే టాపిక్ ఉంటే దానికి సంబంధించి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు మీరు గతంలో 2016లో చూసినా కానీ ఎంత సోషియాలజీ అనేది సోషల్ స్ట్రక్చర్ చాలా ఈజీగా ఉండేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సోషియాలజీ అనేది లేదండి సోషల్ స్ట్రక్చర్ మాత్రమే ఉంది అయితే దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ కులము అంటే కులానికి సంబంధించి ఇటీవల మరి బీహార్ రాష్ట్రం కావచ్చు ఇంకా వేరే రాష్ట్రం కుల గణన చేసినప్పుడు వాటిని ఏం చేశారు కులగణని మళ్ళీ వద్దు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకటి రెండవది మరి ఏ రాష్ట్రం ఈ విధంగా ఇట్లా కులగణనను చేయడానికి మధ్యలో హైకోర్టు నిషేధించిందని అడగవచ్చు రెండవది కులానికి సంబంధించి పరువు హత్యలు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా పరువు హత్యల అంశాలలో కూడా హర్యానాలో జాట్ దాంట్లో ఎక్కువగా మనకు జాట్ తెగలలో కనిపిస్తుంది అని చెప్పి అయితే మనం హర్యానాలో జాట్ల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా అదేవిధంగా కులానికి సంబంధించి కుల గణనకు సంబంధించి అంశాలు ఏమున్నాయి మరి ఇటీవల ఓబీసీ కమిషన్ కూడా మనకి ఇది పాలిటీలో ఉంటుంది ఇక్కడ ఉంటుంది మరి మహిళల టాపిక్లో వస్తే మీకైతే లేటెస్ట్గా తెలిసే మరి 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏమని చెప్తుంది దీనికి సంబంధించి నూతన పార్లమెంట్లో ఏమని బిల్లు పెట్టారు మరి ప్రస్తుతం 14% ఉన్న మహిళా రిజర్వేషన్ లోక్సభలో అయితే 10.4 సంథింగ్ ఉంది అలానే రాజ్యసభలో కూడా ఇట్లా 10% ఉన్న వీరి యొక్క శాతాన్ని 33% పెంచాలంటే దీనికి సంబంధించి మరి పాలిటీ మరియు సోషల్ స్ట్రక్చర్లో అడిగే అవకాశం ఉంది ఇలాంటి అంశాలు మరి మొన్నటి గ్రూప్ 1లో చూసినా కానీ మహిళల అంశాలలో ఎల్జీబీటీలు అని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతున్నారు మరియు లింగ మార్పిడికి సంబంధించిన ఏమైతే అంశాలు ఉన్నాయో మరి ఇవన్నీ మీరు పుస్తకంలో దొరుకుతాయంటే అస్సలే దొరకాయండి మన తెలుగు అకాడమీ పుస్తకంలో దొరకవు అది ఒక ప్రామాణిక పుస్తకం మాత్రమే దానికోసం నేనేం చేశానంటే మీకు చాలా ఈజీగా 150 పేజీలతోనే మీరు నమ్ముతారో లేదో 150 పేజీలలో 50 మార్కులకు గ్రూప్ 2 ఉంటుంది మీకు ఇదే అంశాలను మీకు జనరల్ స్టడీస్లో కూడా 25 మార్కులు అడుగుతారు సోషల్ ఇష్యూస్లో భాగంగా కరెంటు సోషల్ ఇష్యూస్ రిలేటెడ్గా అడుగుతారు ఈ మొత్తానికి గ్రూప్ 3లో కూడా మళ్ళీ ఇదే అంశాలు అడుగుతారు మీకు 75 మార్కుల కోసం 150 పేజీలలో చాలా చక్కటి పుస్తకము మీకు అది ఈ 2 రోజులలో అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటుంది మరి అంతేకాకుండా ప్రముఖ పుస్తకాల సెంటర్లో కూడా మన విద్యార్థుల కోరిక మేరకు నేను చాలా కష్టపడి దీన్ని తక్కువ టైంలో చదివే విధంగా మీకు 30 రోజుల్లో చదివే విధంగా నేను రూపొందించాను అయితే లెట్ అస్ కమ్ టు అవర్ టాపిక్ అయితే ఏంటంటే ముఖ్యంగా మరి ఇంకా ఏం చదవాలి సార్ అని చెప్పేసి అంటే మహిళలకు సంబంధించి మీరు ఎంత చదివినా తక్కువనే దానికి సంబంధించి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ని సెర్చ్ చేయాలి చిల్డ్రన్ సంబంధించి చిల్డ్రన్ రిలేటెడ్గా ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దాంట్లో నారీ శక్తి అని చెప్పేసి మహిళలది కావచ్చు ఇటు కోయా పాయా వెబ్సైట్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ మీకు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క వెబ్సైట్లోనే చూడాలి అప్పుడు మళ్ళీ పిఐబి అని చెప్పేసి ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విమెన్ అని చెప్పేస్తే మీకు లేటెస్ట్ ఇష్యూస్ వస్తాయి పిఐబి చిల్డ్రన్ అంటే వస్తాయి ఓకే మరి ఈ విధంగా ఇట్లాంటి అంశాలు చదువుతూ ఉండగా వివాహానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టింది ఏది జయా జైట్లీ కమిటీ సూచనల మేరకు 18 నుండి 21 సంవత్సరాలకు మహిళల వివాహ వయస్సు పెంచాలని అన్నది మరి ఈ అంశం మీకు ఎక్కడైనా బుక్లో దొరుకుతుందని నాకు చూపించండి దొరకదు అయితే ఇలాంటి అంశాలను కూడా నేను అఫ్కోర్స్ మీకు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఈ ఇట్లాంటి అంశాలు మీరు ఇవి కరెంట్ అఫేర్స్లో వస్తాయి ప్లస్ మన సమాజ శాస్త్రంలో వస్తాయి ఇలాంటి అంశాలని మీద మనం ఎప్పుడు జాగరూకతతో ఉండాలి మరి అలాగే ఇంకొక అంశం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం కులమైంది మహిళలైంది వివాహమైంది ఈ విధంగా బంధుత్వానికి సంబంధించి మరి కుటుంబానికి సంబంధించి ఇటీవల వస్తున్న మార్పులు ఏంటి అని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతారు మీరు బయట ఏదేదో చూసి గాబరపడద్దు అంటే మెటీరియల్ చూసి కూడా బయట మనకు సమాజ శాస్త్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, అది గ్రూప్ వన్ రేంజ్లో ఉంది. మీరు అది చూసి కూడా, అంతేకాకుండా ఎన్ఐఓఎస్ కూడా ఉన్నాయి, ఎంఏ సోషాలజీ ఉన్నాయి, కానీ మనకు అంత స్కోప్తోనే అవసరం లేదు. మనకు ఏం అడిగారు, సిలబస్లో ఏముందన్న దాని మీదే దృష్టి పెట్టండి. ఇక రెండవ యూనిట్ వచ్చేసరికి సామాజిక అంశాలలో తెలంగాణ స్పెసిఫిక్గా ఏముంది అని చెప్పేసి ఆ అంశాలు కూడా మీకైతే ఉద్యమ చరిత్రలో భాగంగా వస్తున్నాయి. కొన్ని వెట్టి చాకరి లాంటివి, మరి జోగిని దేవదాసు లాంటివి మన దగ్గర మనం చదువుకుంటున్నాము. మేము క్రితం వీడియోలో చెప్పుకున్న అంశాలకు కంటిన్యూషన్లో భాగంగా మరి రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ యూనిట్లో ఏమున్నాయనే దాని గురించి మీకు ఒక మనము తక్కువ సమయంలోనే దీనికి అన్నిటికి సంబంధించిన అంశాల గురించి నేను చెప్తాను. మీరు గాబరా చెందాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నా కానీ మీరు ఈ మహిళల సంక్షేమ పథకాలు అనుకోండి, లేటెస్ట్ ఇప్పుడు ఆరోగ్య మహిళ కావచ్చు, మరియు కేసీఆర్ గారు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అక్టోబర్ నుండి ఏం చేస్తున్నారు అంటే పిల్లలకు ఉదయం అల్పాహారం కూడా అందించే పథకాన్ని కూడా తీసుకొచ్చుతున్నారు. సో ఇలాంటి అంశాలను మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దయచేసి మిత్రులారా, మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి అంతేకాకుండా మళ్ళీ ఇంకేమున్నాయంటే సామాజిక సమస్యలలో ఫ్లోరోసిస్ ఉండేది, ఇప్పటికి కూడా ఫ్లోరోసిస్ ఎక్కడుంది నాన్న అంటే నల్గొండ అంటారు, కానీ కాదు, 100% ఫ్లోరోసిస్ రహిత జిల్లాగా కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ కూడా మీరు పెట్టకుండా ఉండాలి. మరి టామ్కామ్ లాంటి వలస కార్మికులకు సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు, వలసలకు సంబంధించి మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందులో గరీబ్ కళ అన్న యోజన మనము వలసల నేపథ్యంలోనే రావడము మరి దీనికి సంబంధించి ఉంది. ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, దత్తతకు సంబంధించిన చట్టం గురించి చదువుకోండి, పాక్సో చట్టం గురించి చదువుకోండి, జువెనైల్ జస్టిస్ చట్టం గురించి ఒక్కసారి, అంతేకాకుండా మరి జువెనైల్ జస్టిస్లో ఇటీవల వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పేసి ఉంది. మరియు మహిళలకు ఏం చేసిందంటే అబార్షన్ సంబంధించిన చట్టాలలో, మరియు మహిళల ప్రసూతికి సెలవులు ఎంత ఇస్తున్నామని చెప్పేసి, మరి అంతేకాకుండా మహిళలకు సంబంధించి ఇటీవల చెప్పుకున్నట్టు బిల్లులు కావచ్చు, మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి అప్డేట్ చేసుకోవాలి. మరియు సామాజిక సమస్యలలో ప్రాంతీయవాద సమస్య ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అస్సాం సమస్య కావచ్చు, ఇటీవల కుకి మణిపూర్లోని కుకి తెగ వాళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో ఆ సమస్యని గురించి హైలైట్ చేస్తూ దాని గురించి కొంచెం ఇన్డెప్త్గా చదవాలి. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 అంటే దీనికి సంబంధించి సమాచారం మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. అదే మనము ఇది జనరల్ స్టడీస్లో ఇస్తే వేరుంటుండే, డైరెక్ట్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు మీరు దాన్ని ప్రత్యేకంగా సిలబస్లోనే ప్రాంతీయవాద ఉద్యమాలు అనే టాపిక్ ఉన్నందున వీటి గురించి దయచేసి కొంచెం ఎక్కువ డెప్త్గా మీరు చదివే అవకాశం అనేది తప్పనిసరిగా వాళ్ళు అడిగే అవకాశం అనేది ఉంది, ఉండాలి కూడా. ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుండి కూడా, మీరు తప్పకుండా అయితే దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈజీగా 75 మార్కులు డైరెక్ట్గా వచ్చేది అవకాశం ఉంది. మరి అప్డేటెడ్ మీరు ఎలాగో కరెంట్ అఫేర్స్లో చదువుతున్నారు, దాంట్లో వచ్చేసినాయి, అయినా సరే మీకేమైనా మైండ్లో అయ్యో మేము చదవలేమనుకుంటే, మన ఈ 150 పేజీల పుస్తకంలో 100% నేను ఎఫర్ట్స్ పెట్టి లేటెస్ట్ హర్ ఘర్ కిసాన్, హర్ ఘర్ కేసీసీ కార్డ్ అని ఏదైతే ఉందో దాని వరకు, నిన్న మొన్న వచ్చిన వాటి వరకు కూడా మన బుక్లో పొందుపరిచాను. ఇంకా అంతకంటే మించి అడగకపోవచ్చు, అడగద్దు అని కూడా ఆశిస్తున్నాను. మీరు చదివినే రావాలి, తప్పనిసరిగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, తప్పకుండా విజయం మీదే సాధిస్తున్నారు. సార్, మీలాంటి సామాజిక సేవ చేసే వాళ్ళని నేను చాలా అరుదుగా చూస్తున్నాను. అయితే సార్, ఈ విధంగా మన ప్రాంతంలోని వివిధ ఈ రెండు రాష్ట్రాల్లోని విద్యార్థుల కోసం మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ PR3 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.